नेल्लूरु नगरंलोनी मागुंट लेअवुट स्थल विवादं रोजुको मलुपु तिरुगुतुंदी निन्नटि वरकु प्रभुत्वं ముస్లిం జేఏసీ నేతలు తమదంటె తమదని కార్పొరేషన్ అధికారులు సైన్స్ పార్క్ నిర్మాణాన్ని తలపెట్టగా ముస్లిం జేఏసీ నేతలు ఆ స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆ స్థలంపై స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంలో సందిట్లో సడేమియా అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓ మైనారిటీ నేత దీనినే అర్ధునుగా భావించి ఆ స్థలాన్ని అమ్మేందుకు పూనుకున్నాడు। దీంతో కొంతమంది అమాయకులు అతని బుట్టలో పడ్డారు। కొంతమంది అడ్వాన్సులు కూడా చెల్లించారు। కానీ ఈ స్థలంపై ఇప్పటికీ కళ్ళు తెరిచిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది। అయితే తనకు స్థలంపై హక్కు ఉందంటూ కాంగ్రెస్ పార్టీలోని మైనారిటీ నేత ప్రకటించడంతో వివాదం ట్రయాంగిల్ గా మారింది। అయితే కోర్టులో కేసు జరుగుతుండగా ఆ స్థలంపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు నడుం బిగించిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేత సంగం షఫీపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారు। अंदर की नमस्कार। ఈరోజు నెల్లూరు పట్టణ ఆఫీస్ డిఎస్పీ గారి ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ద్వారా 50 మందికి తెలియజేయడమనగా మాగుంట లేఅవుట్ లో ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి స్థలము సర్వే నంబర్ 601 సర్వే నంబర్ 602 లో విస్తీర్ణం ఎకరాలు 8 ఎకరాలు 77 సెంట్ల మసీద్ స్థలంలో అదే ఒక జేఏసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి సంగం చెప్పినటువంటి వ్యక్తి ఆర్ఆర్ అంకణాలకు ఫ్లాట్లు వేసినట్టుగా ఫ్లాట్లు వేస్తానని చెప్పి ఒక్కొక్క అంకణం చొప్పున 10,000 రూపాయలు కాని నుండి మిగిలినటువంటి అధిక డబ్బును వసూలు చేస్తానంటూ మాకు వంటూరు పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక బాధితుడి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి దేవేంద్ర గారు కేసు నమోదు చేసుకొని మేము ఆ కేసును దర్యాప్తు చేపట్టుకుంటుంది। ఈ దర్యాప్తులో భాగంగా మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఈ సంగం షాపినటువంటి వ్యక్తి తన అనుచరులు అంతా కలిసి ఒక ముఠాగా తయారైపి నెల్లూరు టౌన్లో అమాయక ముస్లిం ప్రజలను కొంతమందిని కల్లుబుల్లి కబుర్లు చెప్పి మబ్బెపెట్టి వారి యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని సొమ్ము తీసుకుంటానట్టు మా దృష్టికి వచ్చింది। అలా ఇంతవరకు 30 నుండి 40 లక్షల రూపాయలు అమాయక ప్రజల నుండి డబ్బు వసూలు చేసినట్టు ఒక్కొక్క వాతనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తికి 6 అంకణాలు అనగా ఒక సెంటు చొప్పున ఆ స్థలాన్ని తను కేటాయిస్తానట్టు చెప్పి అనేక మందితో డబ్బు వసూలు పన్నట్టు మాకు వచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా కేసును దర్యాప్తు చేసి దర్యాప్తుల భాగంగా దర్యాప్తు అధికారి దేవేంద్ర వారి యొక్క టీం దర్యాప్తు చేస్తున్నది। మేము తెలియజేసేది ఏమంటే పోలీస్ శాఖ తరపున అలాంటి అమాయక ప్రజలు ఈ స్థలం ఈ చెప్పినటువంటి సర్వే నెంబర్ 601 602 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 8 రకాల 77 సెంట్లలో ఒకవైపు వక్ఫ్ బోర్డు స్థలం అని చెప్పి వక్ఫ్ బోర్డు వాళ్ళకి మాకు కావాలని చెప్పి ఒకవైపు మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి ఇది నడుస్తున్నది। ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి పక్క అందరికీ తెలిసినటువంటి విషయం। ఈ ప్రభుత్వ స్థలాన్ని తనదిగా భావించి తను తన సొంత భూమిగా అతను కలుబులు కబుర్లు చెప్పి ప్రజలందరినీ అట్రాక్ట్ చేసుకుంటూ అమాయక ప్రజల్ని ఇట్లా 10,000 ఉంటే 20,000 30,000 40,000 దండుకుంటానట్టు మా దృష్టికి వచ్చింది। కాబట్టి మేమందరూ ఎవరైనా బాధితులు ఉంటే ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారో వారి పేర్లు వాసస్థలాలు వంటౌట్ సీఏగారి దగ్గరికి వచ్చి నమోదు చేసుకుని ఎంత డబ్బు ఇచ్చినారు ఇంతవరకు అతను ఇచ్చినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా రిసిప్ట్ ప్రింటెడ్ రిసిప్ట్ ఇచ్చినాడా మీకు అతను కలటువంటి హక్కేమి వారంతా వచ్చి మా దగ్గర నమోదు చేసుకుంటే వారికి బాధితులందరికీ సరైనటువంటి న్యాయం జరిగేటువంటి ఏర్పాటు చేస్తాం। అంతేకాకుండా ఈ సంగం చెప్పేటటువంటి వ్యక్తి తనకున్నటువంటి అధికారం ఏంటి ఎందుకు ఇలా ప్రకటన చేసి ఇంత డబ్బు వసూలు చేసినట్టు అతని మీద ఆరోపణలు వస్తున్నాయి। ఈ సర్వే నెంబర్ 601 602లో 8 ఎకరాల 77 సెంట్లకు సంబంధించి అతను సొంత ప్రాపర్టీన సొంత ప్రాపర్టీ అయితే మా దగ్గర డాక్యుమెంట్ చూపించగలుగుతాడా చూపిస్తే అది సంగం షఫీదా కాదనేది కూడా మేము నిర్ణయిస్తాము। అలాంటి తన ప్రాపర్టీ కానటువంటి ప్రాపర్టీని ప్రభుత్వ ప్రాపర్టీని గ్రాబ్ చేయడం అనేది ఇది ల్యాండ్ గ్రాబింగ్ ఎందుకు కూడా సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది। కాబట్టి ప్రజలందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే డబ్బు ఇంతవరకు ఇచ్చినారో ఎంత ఇచ్చినారో వారి యొక్క వివరాలు వంటౌట్ సీఏగారి దగ్గరికి వచ్చి నమోదు చేసుకున్నట్టయితే వారి స్టేట్మెంట్లు నమోదు చేసుకుని వారు ఎంతెంత డబ్బు ఇచ్చినటువంటి రిసిప్ట్లు ఏమైనా ఆ రిసిప్ట్లు కానీ లేదా చిన్న కాగితం కానీ నోట్ కానీ ఏదైనా ఉంటే
మా దగ్గర ఆర్డర్ పెట్టాల్సిన కోరుతున్నాం ఇవన్నీ దర్యాప్తు అయిన తర్వాత ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఎవరి మీద తీసుకోబడతాయి అంటే దర్యాప్తులో తేలాల్సిన విషయాలు కాబట్టి అందరికీ పోలీస్ శాఖ తరపున అమాయక ప్రజలు ఎవరు మోసపోవద్దు ఈ మాగుంటల ఎవరికి సంబంధించి ఎవరి ఆధీన స్వాధీనంలో లేదు ఇది ప్రభుత్వానికి చెందినది అంతే కాకుండా ఒక వర్గం వారు గౌరవ న్యాయస్థానాలు కూడా అప్రోచ్ చేశారు న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందో మనం వేచి చూడాలి ఇది ఆల్రెడీ వివాదంగా ఉంది అనేక మంది ముస్లిం సోదరులు కూడా మన గౌరవ ఎస్పీ సిహెచ్ విజయారావు ఐపీఎస్ గారి చేసినటువంటి పిలుపు మేరకు మీరు ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదు ఎలాంటి ధర్నాలు చేయకూడదు పోలీస్ శాఖ అన్ని వైపుల అన్ని పక్షాలు ఉంటది ఒక పక్షం వైపు ఉండదని చెప్పి గౌరవ కలెక్టర్ గారి కాదూరులో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అనేక మార్లు జేఏసీ వాళ్ళని పిలిపించుకొని ముస్లిం నాయకులు ముస్లిం సోదరులతోటి ఒక రెండు మూడు మీటింగ్లు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణం నెల్లూరులో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని విఘాతం ఎవరూ కలిగించకూడదని చెప్పి హిందూ ముస్లిం సోదర భావంతో మెలగాలని చెప్పి మన గౌరవ ఎస్పీ గారు కానీ గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలకు తీసుకెళ్ళినాం వారు కూడా ముస్లిం సోదరులు కూడా మాతో సహకరించి హిందూ ముస్లింలు ఇద్దరూ సహకరించి మాగుంట లేఅవుట్లో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసినటువంటి ఈ సమయంలో ఈ సంఘం చెప్పినటువంటి వ్యక్తి నాది కూడా ఒక జేఏసీ ఉందని చెప్పి జేఏసీ నాయకుడిని అని చెప్పి తను తన వర్గీయులు ఇలా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలకు తీసుకెళ్ళినాం వారు కూడా ముస్లిం సోదరులు కూడా మాతో సహకరించి హిందూ ముస్లింలు ఇద్దరూ సహకరించి మాగుంట లేఅవుట్లో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసినటువంటి ఈ సమయంలో ఈ సంఘం చెప్పినటువంటి వ్యక్తి నాది కూడా ఒక జేఏసీ ఉందని చెప్పి జేఏసీ నాయకుడిని అని చెప్పి తను తన వర్గీయులు ఇలాంటి డబ్బు వసూళ్లకు పాల్పడి ఒక్కొక్కరికి ఆ రంగనాలు ఇస్తామని చెప్పి చెప్పడం తీవ్రంగా గర్హిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం అతనికి ఎలాంటి హక్కులున్నా అతని ముందుకు రావచ్చు బాధితులు ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఈరోజు నుండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గరకు వచ్చి నమోదు చేసుకోవచ్చుగా కోరుతున్నాం ఆ మాగుంట లేఅవుట్కి సంబంధించిన డిస్ప్యూటెడ్ ల్యాండ్ను మన ఫోర్త్ టౌన్ ఇన్స్పెక్టర్ దశరథ రామయ్య గారి ఆధ్వర్యంలో మేము రెండు వైపుల వర్గీయులను క్లోజ్ వాచ్ చేస్తున్నాం అది ఎవరికి స్వాధీనం లేదు ఇది ప్రభుత్వ ఆధీన స్వాధీనంలో ఉన్నదాన్ని నాదిని చెప్పుకోవడం చట్ట వ్యతిరేకము చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పోయినా ఉపేక్షించే ప్రసక్తి లేదని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తూ అలాంటి వసూలునకు ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టకపోయినట్లా చట్టం తన పని తను చేసుకుని కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం థ్యాంక్ యూ వనడాలు